ఈ ఆ క్రూరురాలయ మూర్ఖురాలయ ఏం చేస్తుందంటే నా భర్త చనిపోయినాడు నా కుమారుడు చనిపోయినాడు నెక్స్ట్ ఇంకా ఎవరు కూడా రాజుగా ఉండటానికి వీల్లేదు రాజుగా ఉండవలసిన వారందరినీ నేను చంపేస్తాను నేనే రానిగా నిలబడతాను చెప్పేసి ఆమెకి అధికార దా దాహము అధికార వ్యామోహము ఆమెకు ఒక క్రూరమైన మనస్సు వచ్చి ఏం చేసిందంటే యూదా వంశంలోనే ప్రతి ఒక్కరిని ఆమె నాశనం చేస్తూ అంద రాజవంశకులందరినీ ఆమె చంపేస్తూ వస్తుంది ఎంత భయంకరమైన విషయం అంటే ఆమెకు హంతకురాలుగా మారి తన కుమారుడు చనిపోయినందుకు ఇక నెక్స్ట్ యూద వంశంలో ఎవరు ఉండకుండా అందరిని ఆమె చంపేస్తూ చంపేస్తూ వస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేసినాడంటే తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏం వాగ్దానం దావిదికు దీపం ఉండకుండా మానదు అని అన్నాడు కదా ప్రతి తరములో అతనికి ఒక తన వంశంలో నుండి ఒక రాజు ఉండకుండా మానడు అని దేవుడు వాగ్దానం చేసినాడు కదా ఆ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని అయితే ఆమె యొక్క క్రియలన్నింటిని అడ్డగించడానికి దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు ఏం కార్యం చేస్తున్నాడు అంటే చనిపోయినటువంటి అతల్య కుమారునికి ఒక చిన్న బాబు ఉన్నాడు అతడు అతన్ని కూడా చంపడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది అయితే కొడుకు యొక్క కొడుకు ఏమవుతాడు అవుతాడు కదా కుమారుని కుమారుడు మనవడు అవుతాడు కుమారుని తర్వాత నిలబడవలసింది ఎవరు మనవడు కానీ ఏం చేస్తుంది నా కుమారుడు చనిపోయినాడు నా భర్త చనిపోయినాడు ఇక నెక్స్ట్ నేనే రాజ్యం చేయాలని చెప్పేసి యూధ వంశంలో అందరినీ చంపేస్తూ చంపేస్తూ చివరికి మనవాణ్ణి కూడా చంపడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది మనవాణ్ణి కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ బాబు కూడా చనిపోతే ఏమైపోతుంది అంటే యూద వంశంలో అసలు దావిదకు దీపమే లేకుండా అయిపోతుంది అది దేవుని వాగ్దానానికి వ్యతిరేకం అది దేవుని త్తానికి వ్యతిరేకం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక కుటుంబాన్ని లేపుతున్నాడు ఆ కుటుంబం ఎవరు అంటే దైవజనుల కుటుంబం హలెలుయ భూమి మీద ఎంతో మూర్ఖమైన క్రియ జరుగుతుంది అపవాది క్రియ ఈ భూమి మీద ఎవరు ఉండకుండా నశింప చేయాలని పరలోకం వెళ్ళేవారు వారు ఎవరు ఉండకుండా చేయాలని దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించకూడదని నీతి మంతులు ఉండకూడదని ఎవరు నీతిగా బ్రతుకుతారో ఎవరు న్యాయంగా బ్రతుకుతారో వారి ఇళ్లల్లో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో అనేకమైన భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఈ భూమి మీద లేకుండా చేయడానికి ఎంతో మందిని అపవాది ఆ విధంగా శ్రమ పెడుతూ మరణానికి గురి చేస్తూ ప్రమాదాలకు గురి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సేవకుల కుటుంబాలను దేవుడు నిలబెడుతున్నాడు అలేలుయా సేవకులు ఎవరు అంటే నశించిపోవు ఆత్మలను ప్రభు వద్దుకు నడిపించడానికి ప్రయాసపడే యాజక వంశము మనమందరం కూడా క్రీసు రక్తంలో కడగబడిన మనమందరం కూడా యాజక వంశము అయి ఉన్నాము అయితే అందులో దేవుడు ప్రత్యేకించుకొని సేవకులు నిలబెట్టుకొని వారి ద్వారా తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు అక్కడ